జనసేన ప్రారంభం నుంచి కూడా ప్రజలకు మద్దతుగా ఉండాలి, పదవుల కోసం అధికారం కోసం అరులు చాచలేదు, ప్రజల కష్టాల్లో పాల్గొనాలి, ప్రజలకు అండదండలుగా ఉండాలి, ప్రజల విశ్వాసం చూరగొనాలి. ఆ చూరగొన్న రోజున ఖచ్చితంగా అది జనసేన అధికారం వచ్చే దిశగా ఖచ్చితంగా బలంగా అడుగులు వేస్తున్నాం. సో దీంట్లో భాగంగా ముందు బలోపేతంగా ముందుకు సాగుతూ ఉన్నాం. అలాగే వైసీపీ ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా వైసీపీ నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సింది. నిజంగా 151 మంది ఎమ్మెల్యేలు ఉండి 26-28 మంది పార్లమెంట్ సభ్యులుండి రాజ్యసభను లోక్సభలో కూడా ఉండి చాలా సమస్యల్ని చాలా అందంగా ఇందాక పరిష్కరించుండొచ్చు. ఒకవేళ పరిష్కరించలేని పక్షంలో మేము ఎందుకల్ల దీన్ని చేయలేకపోయామని ఒక సంజాయిషన్న ఇచ్చిండొచ్చు. అదేమీ కాకుండా వాళ్ళు కేవలం మాకు సంఖ్యాబలం ఉంది, మేము దౌర్జన్యాలు చేసేయగలం, ఎదుటి వాళ్ళని మాట్లాడలేము, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పద్ధతి వాళ్ళు మార్చుకోవాలి. ఇక్కడ మేము నిజంగా ప్రజల పక్షాన ఉండడానికి వచ్చాం. అలాగే మనం నేను అన్నది కూడా నిజానికి 175 మంది 175లో 151 మంది ఉండి చాలా అద్భుతంగా పాలన చేయొచ్చు. ఈ రోజున రాష్ట్ర దుస్థితి ఎలా ఉందో తెలుసు. తటస్థులైన రాష్ట్ర క్షేమం కోరే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వ్యక్తులు కూడా గగ్గోలు పెడతా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అది కూడా వైసీపీ సవ్యమైన పాలన చేయకపోవడం వల్ల నిజంగా చాలా అద్భుతమైన పాలన చేస్తుంటే ఈరోజు కౌలు రైతుల భరోసా యాత్ర చేయడానికి కూడా వైసీపీ వారికి అండగా నిలబడకపోవడం. మేము 7 లక్షల పరిహారం ఎందుకు అడుగుతున్నామంటే వాళ్ళు మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చెప్పారు, ఏదన్నా వారికి అప్పుల భారంతో ఒకళ్ళు ఆత్మహత్య చేసుకున్నా కానీ ఇంకొదైనా యాక్సిడెంట్ గురైనా కానీ వాళ్ళకి మేము 7 లక్షల రూపాయలు మేము ఇస్తామని చెప్పారు. ఇంకా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకి ఏదైనా ఎవరైనా ప్రాణాలు కోల్పోవాలని మనం కోరుకోం, కానీ ప్రమాదవశాత్తు కోల్పోతే కనీసం మేమే ఒక పార్టీ పరంగా 5 లక్షల రూపాయలు ఇస్తున్నప్పుడు ఇంతమంది ప్రజల దగ్గర శిస్తులని చెప్పి మనకి పన్నులను కలెక్ట్ చేసి కనీసం మన అందరికి 90% భూమి కౌలు రైతులే పండిస్తారు ఈ పంటను. అలాంటి కౌలు రైతులు నిజంగా ఇబ్బందుల్లో ఉండి గిట్టుబాటు ధర లేక సరైన నాణ్యమైన ఎరువులు లేక సరైన విత్తనాలు లేక ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన పంటకి సరైన గిట్టుబాటు ధర లేక ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి చాలా ఒకవేళ పంట అమ్మినా కానీ వెంటనే డబ్బు రాకపోవటం, అత్యధికంగా వాళ్ళకి అప్పులు పేరుకుపోవటం సంవత్సరాల తరబడి వీటన్నిటి దృష్టిలో వాళ్ళు చూస్తుంటే వాళ్ళు నిజంగా నిలబడి ఉంటే వైసీపీ ఈ రోజున మేము జనసేన ఈ భరోసా యాత్ర చేయాల్సిన పరిస్థితి ఉండేది కాదు. దాంట్లో కూడా నిన్న నుంచి సహాయం చేద్దాం, మా జేబులో డబ్బు మేము ఇద్దామంటే కూడా ఒక్కొక్క కౌలు రైతుని బెదిరిస్తా ఉన్నారు వైసీపీ నాయకులు గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలుగా. మీకు దేనికి భయం, మీకు దేనికి భయపడుతున్నారు? మీరు సమస్య తీర్చారు, అమ్మ పెట్టదు అడుక్కు తినదు అన్నట్టు మేము పెట్టేవాళ్ళం ఎంతో కొంత నా కష్టార్జితం. అలాగే మా నాయకులు మాకు మద్దతుగా ఉన్న వాళ్ళు కొంతమంది కూర్చోబెట్టి ఎంతో కొంత చనిపోయిన ఒక 3000 మంది రైతులకు మేము అండగా ఉందామని చెప్పి ముందు తొలి విడతగా ప్రారంభిస్తుంది. ఇందా దారిలో కూడా పాపం పొద్దున్న రాబోతుంటే ఒక ఇద్దరిని బెదిరించి ఆపేశారు. చాలా బాధాకరంగా ఉంది. దయచేసి పద్ధతి వైసీపీ నాయకులు మానుకోవాలి, ఎందుకంటే దీనివల్ల ప్రజల్లో ఆగ్రహం ఎక్కువ తప్ప కోపం ఎక్కువ తప్ప మీరు అణిచే కొద్దీ అది ఒక లావాలాగా ఎగదొంతు తప్ప మీరు మా ప్రజల కోపాన్ని ఉద్వేగాన్ని మీరు అణచలేరు. అలాగే కరెంటు కోతలు కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కానీ ఉద్యోగ సమస్య కానీ దారి పొడున యువతను చూస్తూనే ఉన్నాను. ఎవరికి జాబ్ క్యాలెండర్ లేవు, ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు. ఏదన్నా మాట్లాడదాం, ఎవరు గొంతెత్తినా వాళ్ళని కూర్చోబెట్టి ఒక అందరు మీద పడి దౌర్జన్యం చేసేయడం తప్ప నిజంగా కూర్చొని పద్ధతిగా క్రమ పద్ధతిలో మాట్లాడే పరిస్థితులు లేవు ఈ రోజున వైసీపీ గవర్నమెంట్. ఇలాంటి వైసీపీ నాయకులకి నోరేసుకొని పడిపోయే వైసీపీ నాయకులకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను కర్నూలు నుంచి, మీ మాటలకు కానీ మీ చేసే చర్యలకు కానీ మేము వెనక్కి తగ్గం, ఈ తరం అసలే తగ్గదు. దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు పొత్తులకు ఆహ్వానం ఇచ్చాడు, రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు చెప్పాను, చేస్తాను చెప్పాడు. మరి మీ పార్టీ
స్టాండ్ ఏంటి ఏం చేయగల భక్తుల విషయం ఇవన్నీ అంటే నేను అనేది ఇప్పుడు కూడా 2014లో కూడా 2014లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన రోజున కలిపి నేను చేసుకొచ్చాను. నాకు పొత్తు అనేది పర్పస్ ఏంటంటే అది ప్రజలకు ఉపయోగపడాలి. పొత్తు ఏదైనా సరే నాకు వ్యక్తిగతంగా నాకు ఎదుగుదలో లేదంటే వీటిని నేను ఎప్పుడు చూడలేదు. అలాగే సమస్యని పరిష్కరించలేనప్పుడు కూడా ఆ పొత్తు నుంచి ఎప్పుడు నేను ప్రజల పక్షాన్ని నిలబడటానికి పొత్తు నుంచి ఎప్పుడు బయటకు వస్తాను. అంతే తప్ప నాకు వ్యక్తిగతంగా నేను ఏ లాభాపేక్ష నేను పెట్టుకోను. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్న నేను అన్నది మార్చి 14న వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చనివ్వం అని అంటానికి అసలు ఈ మాట నా నోట్ నుంచి రావడానికి వైసీపీ పాలనే కారణం. అది నేను తెచ్చిపెట్టుకున్న మాట కాదు. ఎవరిని బతికినివ్వట్లేదు. అందరి ఆర్థిక మూలాలని దెబ్బకొట్టడం. కౌలు రైతుల్ని చచ్చిపోతుంటే వాళ్ళకి బరో వాళ్ళకి అండగా నిలబడకండి. రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకండి. జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయకుండా నిరుద్యోగం అలాగే పెంచండి. చాలా మందికి ఏజ్ బార్ అయిపోయి ఉన్న ఉద్యోగాలు కూడా రాని పరిస్థితిలో ఉంది. అలాగే పరిశ్రమలు రావట్ల రోడ్లు పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇన్ని రకాల సమస్యలు అలాగే కరెంటు కోతలు అసలు ఒకటా రెండా అంటే కోకొల్లలుగా వస్తానే ఉన్నాయి. అసలు ఈ సమస్యలన్నీ చూసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి చాలా బలమైన చాలా మంది కలిసి రావాలి. వ్యతిరేక ఓటు చీలిపోతే మటుకు మళ్లీ ఇంకొకసారి వైసీపీ వస్తే అది ఆంధ్రప్రదేశ్ ని అంధకారంలోకి లేదంటే ఇంక మరింత దిగజారిపోతుంది ఆంధ్రప్రదేశ్ పాలన. ఈరోజు చూస్తున్న శాంతి భద్రతల పరిస్థితి కూడా మనకు ఎలా ఉందో తెలుసు. ఒక చోట ఆడబిడ్డలకి గౌరవ మర్యాదలకి భంగం వాటిల్లే పరిస్థితులు వచ్చినప్పుడు దానిని సంకుచితంగా గాని శాంతి భద్రతల పరిస్థితి తీసుకుంటే సంకుచితంగా మాట్లాడే పరిస్థితి లేదు. జనరల్ ఏ ప్రభుత్వాలైనా ఏమైనా అడుగుతాం మీరు లా అండ్ ఆర్డర్ కాపాడండి అంటాం. దానికి వాళ్ళు కాపాడతాం లేదంటే దాన్ని చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో అది కూర్చోబెట్టే చాలా చిన్న పరిస్థితులుగా మాట్లాడతారు. అలాగే తల్లిదండ్రులు తల్లి పెంపకం సరిగ్గా లేకపోతే బిడ్డలు మా గౌరవ మర్యాదలకి భంగం వాటిల్లుతుంది తల్లే బాధ్యత వహించాలంటే ఇంత విపరీతకరమైన ధోరణి చాలా అందరికి బాధ కలిగించింది. ఇలాగా ప్రతి వాళ్ళ నాయకులు కానీ వైసీపీ పాలన కానీ అన్ని రకాలుగా అస్తవ్యస్తంగా చూసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలి. దాన్ని జనసేన బలం చాలా బలోపేతంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. దాంట్లో ఎవరెవరు కలిసి వస్తారో ఏమో నాకు ఈ రోజుకి నాకు తెలియదు. ఇది నా కోరిక. ప్రత్యామ్నాయం ఒక బలమైన శక్తి ఉండాలి. గతంలో కూడా ఎమర్జెన్సీ టైంలో దేశం అట్టుడికిపోతున్నప్పుడు 70ల్లో ఆ రోజున జనసంఘ్ కానీ జనతా పార్టీకి అన్ని పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని పార్టీలు కలిసి వచ్చి ఆ రోజున కాంగ్రెస్ ఆ రోజున శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్కి ఎదురుడి నిలిచింది. అలాగే ఈ రోజున వైసీపీ పాలనలో అస్తవ్యస్తంగా అయిపోతున్న ఆంధ్రప్రదేశ్ రక్షించాలంటే ఓటు చీలిపోతే మటుకు ప్రజలకు ఇంకోసారి నష్టం వాటిల్లుతుంది. ఈ ఉద్దేశంతో నేను అన్నాను. అది ఎంతవరకు అందరూ కలిసి వచ్చి ఈ సమస్యని చాలా ఒక విశాలమైన దృష్టితో అర్థం చేసుకుని ఆ ప్రజలకి ఎంత భరోసా కల్పిస్తారు భవిష్యత్తులు అనేది భవిష్యత్తులో తేలుతుంది. అది కూడా నాకేంటంటే ఇది ఇంకా చాలా ఎన్నికలు ఇంకా చాలా సమయం ఉంది. దాదాపు 2 సంవత్సరాల సమయం ఉంది. అది ఇంకా చాలా లేటుగా మాట్లాడుకోవాల్సిన ఇంకా భవిష్యత్తులో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి తప్ప ఆ దిశగా ఆలోచన చేస్తున్నాను. అలాగే అందరూ ఆలోచించి అందరూ దీని మీద ఒక చర్చ జరపాలి. దీని మీద ఒక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ తోడ్పడాలని కోరుకుంటున్నాను. సోమవీరరాజు చెప్పాడు టీడీపీతో పొత్తుకు వ్యతిరేకం. మీరు బీజేపీతో పొత్తులు ఉన్నారు ఆల్రెడీ. మీరు టీడీపీతో పొత్తుకు సిద్ధమా లేదా ఆయన అన్నారా? మాకు 100% బీజేపీతోనే మాకు పొత్తుంది రాజధాని ఈ రోజు భవిష్యత్తు. నాకు మీకు తెలుసు కదా 14 నుంచి నాకు మోదీ గారు గారి నాకు చాలా గౌరవం. అలాగే అమిత్ షా గారితో కూడా నేను చాలా సార్లు అమరావతి గురించి మాట్లాడినప్పుడు ఆయనకే చెప్పాను. అది చాలా మీడియా దృష్టి కూడా తీసుకొచ్చాను ఆ రోజున అమరావతి రాజధాని ఉండాలి. అవన్నీ వెంటనే ఒప్పుకున్నారు, అవన్నీ చేశారు. ఆంధ్రప్రదేశ్
भविष्य खचिता के मित्र पक्ष पैगा व्यक्तिगत इष्टपड़े अग्रनायक आंध्र प्रदेश भविष्य इंत अनाई का इला चीवाटल वील की राष्ट्र आर्थिक परस्थित चूसी अभी वेलफेर स्कीम द्वारा डबूल तब निजा असल अभिवृद्धि अने कुंटपड़ी खचिता अर्थम अर्थम भावस्ना खचित दिन अंदर कल निर्णय समय वो आलोचित चाल अद्भुत रोड मैप दादा इन मंदिर प्रजल समस्य कदा चाल आलोची चाल खचिंग अभी अन्नी व्यूहाल रोड मैप सर समय सर పరిస్థితులు చూస్తారు అలాగే బీజేపీ అధ్యక్షుడు ఆ చెప్పాడు రోడ్ మ్యాప్ ఇచ్చేసినాము అని కూడా మా చెప్పాడు అన్నమాట రోడ్ మ్యాప్ మీరు తీసుకున్నారా అన్నారా ఒకసారి లేదు నేను మీ మా అంటే మీరు చెప్పింది ఒకసారి నేను ప్రెస్ మీట్ లోనే చెప్పాడు ఒకసారి మీ మాటలో నేను మీరు చెప్పి మీరు ఏమయ్ చెప్తా ఒకసారి చూసి పరిశీలించి నేను ఖచ్చితంగా సార్ బీజేపీ తో కలిసి పని చేస్తున్నారు కానీ పోరాటం ఒంటరిగా చేస్తున్నారు ఎవరు మీరు పోరాటం ఎక్కడ ఉంటుంది ఉమ్మడి కార్యాచరణ ఎక్కడ లేదు ఎక్కడ లేదు ఉమ్మడి కార్యాచరణ చేస్తాం ఖచ్చితంగా చేస్తాం ఖచ్చితంగా సార్ ఇప్పుడు మీ స్ట్రాటజీ చెప్పండి సార్ టీడీపీ ఒకవేళ ఇన్వైట్ చేస్తే మిమ్మల్ని राष्ट्र भविष्य कोसम राष्ट्र प्रजा क्षेम कोसम अभिवृद्धि कोसम खचित दी बलम आलोचना विधान मुझे ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలకూడదు అంటున్నారు మరి చీలుకోకుండా ఎలా ముందుకెళ్ళబోతున్నారు ఏదో ఒక అద్భుతం జరుగుతుంది భావిస్తున్నారు